నెల్లూరు మాగంట లేఅవుట్ సుబ్బరామిరెడ్డి బొమ్మ సమీపంలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజా సమస్యలపై గాంధీగిరి విధానంలో గురువారం జలదీక్ష చేసేందుకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జలదీక్షను భగ్నం చేసేందుకు ఎమ్మెల్యే నివాసం వద్ద ఉదయం 4 గంటలకే భారీగా పోలీసులు గుమికూడారు. శ్రీధర్రెడ్డిని హౌస్ అరెస్టు చేస్తూ పోలీసులు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత సోదరుడు కోటంరెడ్డి గిర్ధర్రెడ్డి, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నారు. పోలీసుల తీరుకు, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గాంధీగిరి పద్దతిలో తానొక్కడినే జలదీక్ష చేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి భీష్మించుకుని తన ఇంటి గేటు వద్ద బైఠాయించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ కోటంరెడ్డి బ్రదర్స్, అభిమానులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నినాదాలతో అభిమానులు హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారానికి సరైన హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పలు ప్రజా సంఘాల నేతలు, పలు పార్టీల వారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. పొట్టేపాలెం కలుసు వద్ద జలదీక్ష చేపట్టాలని నిర్ణయించి మీకందరికీ ముందే చెప్పిన విషయం తెలుసు. 10 రోజుల ముందే పోలీస్ వారికి అనుమతి కోసం లేఖ రాయటం జరిగింది. స్వయంగా లేఖ అందించాం, వాట్సాప్ లో కూడా అందించాం. ఈ రోజు ఉదయం దాకా అంటే మరో గంటలో జలదీక్ష ప్రారంభం కావాలా, ఈ రోజు ఉదయం దాకా ఆ లేఖ మీద అవునని కానీ కాదని కానీ చెప్పకుండా ఈ రోజు వేకో జోన 4 గంటలకే పెద్ద ఎత్తున నగరంలో ఉన్న సీఏలు అందరూ కూడా పెద్ద ఎత్తున నా ఇంటి వద్దకు చేరుకుని మాగుంటలే ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఆ మాగుంటలే దగ్గర కూడా చుట్టుపక్కల కూడా పోలీస్ జీపులు పెట్టి గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. ఏమిటని సీఏలను అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇంటి వద్దకి నన్ను కలిసేదానికి నేతలు, కార్యకర్తలు వస్తుంటే వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసే పద్ధతి. నేను అందుకే చాలా స్పష్టంగా పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది. మీరు ఉన్నతాధికారులకు చెప్పండి, నేను జలదీక్ష చేసి తీరాల్సిందే. నా జలదీక్ష ఒక్కడినే చేస్తా, నాతో రెండో వ్యక్తి కూడా రాడు. రెండో వ్యక్తి వచ్చినా నేనే బాధ్యత తీసుకుంటా. నా జలదీక్ష నేను ఒక్కడినే చేస్తా, అది కూడా ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డుకో పక్క కలుజు వద్ద కూర్చుంటా. నేను ఒక్కడినే రోడ్డుకో పక్క కలుజు వద్ద కూర్చుంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తే మీకు వచ్చే నష్టం ఏమిటి? కానీ దానికి పోలీసులు అంగీకరించిన పరిస్థితి లేదు. అందుకే స్పష్టమైనటువంటి ప్రకటనిస్తూ ఉన్నా, ఇక్కడి నుంచి ఇది నా ఇల్లు, ఇక్కడి నుంచి నేను కదిలే ప్రశ్నే లేదు. పోలీసులు అడ్డుకున్నంతసేపు కదిలే ప్రశ్నే లేదు. పోలీసులు కానీ అంగీకరిస్తే ఒక్కడినే వెళ్ళి జలదీక్ష చేస్తా, అలా కానప్పుడు ఎన్ని రోజులైనా ఇంటి ముందే ఇలాగే కూర్చుంటా, ఇక్కడే దీక్ష చేస్తా. పోలీసులు ఎన్ని రోజులు ఇంటి వద్ద ఉంటారో ఉండనివ్వండి, ఆ తర్వాత నేరుగా జలదీక్ష గడికి వెళ్ళి ఆ యొక్క కలుజు వద్ద జలదీక్ష నేను ఇచ్చేస్తా. 100 అయినా 106 అయినా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఇది గాంధీగిరి నిరసన, జలదీక్ష తథ్యం. ఎక్కడైతే పోలీసులు ఎన్ని రోజులు ఉంటారో ఉండండి, ఎన్ని రోజులు ఉంటారో ఉండండి, మీరు వెళ్ళిన వెంటనే మీరు అనుమతిస్తారా? ఒక్కడనే వెళ్తా. మీరు అనుమతిస్తే నాతో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఆగిపోతారు, నేను తప్ప ఎవరో కూడా జలదీక్షకు రారు. నేను ఒక్కడనే చెప్పిన మాట ప్రకారం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జలదీక్ష చేస్తా. అలా వద్దు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే స్పందించి ఆ పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి, మునుగుడి కలుజు మీద బ్రిడ్జి, పొట్టేపాడెం తాడిపత్రి రోడ్డు జీవోని వెంటనే జారీ చేసినట్లయితే ఆ జీవో కూడా ఒట్టుట్టి జీవో కాకుండా, బారాషాయి దర్గాకి ఇచ్చినటువంటి జీవో కాకుండా, ఆర్థిక శాఖ అనుమతితో కూడిన జీవోని విడుదల చేయాలని చెప్పని, అప్పటిదాకా పోరాటం తప్పదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. పోలీసుల నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా సమస్యలన్నీ కూడా పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి కానీ, మునుగుడి కలుజు మీద బ్రిడ్జి కానీ, పొట్టేపాళెం తాడిపత్రి రోడ్డు కానీ, గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ, బారాసాయి దర్గా అభివృద్ధి మసీద్ నిర్మాణం కానీ, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కానీ, ముస్లిం షాదీ మంజిల్ కానీ, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కానీ, బీసీ భవన్ కానీ, కాపు భవన్ కానీ, ఆమంచర్ల పారిశ్రామిక వాడ 5 నుంచి 7 వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ కానీ, కొమ్మరపూడి, కొండపూడి, దేవరపాళెం, దొంతాలి, ఆమంచర్ల వేలాది ఎకరాలని సస్యశ్యామలం చేసే సాగునీటి పథకాలు కానీ, పేదవాడికి జానడ సెలవు ఇచ్చారు, ఇచ్చిన స్థలం చాలా తక్కువ, అక్కడ కనీస వసతులు లేవు, జగనన్న కాలనీలో కనీస వసతుల కల్పన కోసం కానీ, ముస్లింల, దళితుల, గిరిజనుల బిడ్డల చదువులకి బంగారు భవిష్యత్తు వేసే ముస్లిం గురుకుల పాఠశాల కోసం కానీ ఇవన్నీ కూడా
మూడు సంవత్సరాలుగా 11 నెలలుగా నేను పోరాటం చేస్తుండే. ఆ రోజు అధికార పక్షం శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారిని కలిసాం. వారు స్వయంగా సంతకాలు చేశారు. వారు సంతకాలు చేసిన కాగితాలు కూడా మీకు గతంలో ఇచ్చి ఉన్నానని చెప్పిన కూడా మరోసారి మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం ముందు వరద ప్రాంతాల పర్యటన నెల్లూరు విచ్చేస్తే ఆ పొట్టేపాడెం కలుజు మీద బిడ్జీ సాధన కోసం అడిగినప్పుడు వెంటనే స్పందించి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు దాకా అడుగు ముందుకు వెళ్ళ. అందుకే అధికార పక్షం శాసనసభ్యుడిగా మీ చుట్టూ తిరిగా అభ్యర్థించా, చెప్పులు అరిగేలా తిరిగా, నడుములు నొప్పులు వచ్చేలా తిరిగా. ఈ రోజు అధికార పక్షానికి దూరంగా జరిగినా మీరు నన్ను సస్పెండ్ చేసినా ప్రజల పక్షాన పోరాటం సాగుతూనే ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వెనుకడిగే ప్రశ్నే లేదు. అధికారంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు, ప్రజల పక్షాన ఉన్నామా లేదా అన్నది ముఖ్యం. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే, నా మాటల్లో స్వచ్ఛత ఉంటే, నా పోరాటంలో నిజాయితీ ఉంటే, నేను చెప్పే సమస్యలు ఇవన్నీ కూడా ప్రజలకు మేళ్లు చేసే సమస్యలు అయితే మీ అందరి అండ నాకు ఉండాలని, మీ అందరి నైతిక మద్దతు నాకు ఉండాలని, ప్రజలందరి ఆశీస్సులతో నైతిక మద్దతుతో ఈ యొక్క ప్రజా పోరాటాలని గాంధీగిరి పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తా, ఆ యొక్క ప్రజా సమస్యలు పరిష్కరించిన దాకా పోరాటాలు ఆపే ప్రశ్నే లేదు. 27వ తారీఖు అర్జీ ఇచ్చా. ఈరోజు 6వ తారీఖు అంటే 10 డేస్ ముందు, 10 డేస్ ముందు పర్మిషన్ కోసం లెటర్ పెట్టా, మీ ఎస్పీ గారికి పెట్టా, డిఎస్పీ గారికి పెట్టా. మీరు 28వ, 29వ, 30వ, 31వ నిన్నైనా కనీసం మీ క్లారిఫికేషన్ అడిగి ఉండొచ్చు. ఏమీ లేకుండా దీక్ష స్టార్ట్ అయ్యే కరెక్ట్ గంట ముందు ఏదో స్వామి చెప్పినట్టు ఇంటర్నేషనల్ డాన్స్ ఇళ్ళకి పోయినట్టు లేకపోతే 4 గంటలకి పోలీస్ అంతా వచ్చి బాగుంట లేఅవుట్ అంతా రౌండప్ చేసి నా ఇళ్ళంతా రౌండప్ చేసి ఇప్పుడు కాగితం ఇచ్చారు. ఆ కాగితాలు ఏమంటారంటే మీరు ఎంతమంది వస్తున్నారో చెప్పడం లేదు, అక్కడ ముందస్తు ఏర్పాట్లు ఇది చెప్పలేదు, ఎవరని ఇవ్వండి అని చెప్పి చెప్పాను. 10 రోజులు చేంజ్ చేస్తున్నారు ఏ మస్తానరెడ్డి గారు, 10 రోజులు చేంజ్ చేస్తున్నారు చెప్పండి దేవ గారు, 10 రోజులు చేంజ్ చేస్తున్నారు గంట ముందు ఇప్పుడు వచ్చి ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు అలౌ చేయండి, ఒక్కర్రారు, నేను ఒక్కడనే వస్తా. అది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సైడ్ నేను కూర్చుంటాను. మీ ఎస్పీ గారితో మీరు మాట్లాడండి, ఒక్కరంటే ఒక్కరారు, నేను నా డ్రైవర్ తప్ప ఒక్కరారు, స్పాట్లో ఒక్కరుండరు. ఇది గాంధీగిరి నిరసన, సగం జిల్లా సమస్య. పొట్టేపాడు కలుజు మీద అనేక యాక్సిడెంట్లు అయినాయి, నడుములు తిరిగినాయి, కాళ్ళు తిరిగినాయి. దాదాపు 4 సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. 4 సంవత్సరాల ముందే పేపర్స్ మొత్తం మీకు ఇచ్చా. 1.5 సంవత్సరం ముందు స్వయంగా సీఎం గారు స్వామి ఇచ్చారు. ఇప్పుడు దాకా అడుగు ముందు వాళ్ళ ఎవరు రాదు. పొట్టేపాడు కలుజు వద్దకి 2వ మనిషి రాకుండా చేసే బాధ్యత నాది. వస్తే మీ ఇష్టం వచ్చి యాక్షన్ తీసుకోండి, నాకు అభ్యంతరం, నేను ఒక్కడే పోతా, నాకు అలౌ చేయండి, నేను దీక్ష చేయాలి. చలదీక్షకు పిలుపునిచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చలదీక్షకు అనుమతి లేదంటూ గురువారం ఉదయం నోటీసులు ఇచ్చారు. మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా అడ్డుకున్నారు. అయితే అభిమానులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని గృహ నిర్బంధం చేయడం అన్యాయమంటూ నినాదించారు. స్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్ చిట్టెటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన జలదీక్షకు మద్దతు తెలిపేందుకు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి శ్రవంతి ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు మేయర్ కారును అడ్డుకున్నారు. దీంతో ముందుగా మేయర్ భర్త జయవర్ధన్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
అసలు మేయర్ కారును ఎలా ఆపుతారని పోలీసులపై విరుచుకుపడ్డారు. వెంటనే పోలీసులు కూడా జోక్యం చేసుకుని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆపేమంటూ సమాధానమిచ్చారు. అక్కడే ఉన్న దర్గామిట్ట సీఐ సీతారామయ్య వారి వద్దకు వెళ్లి, ఎందుకు అరుస్తున్నావు, ఆగు, ఏంది ఆగేది, మేయర్ కారును అడ్డుకుంటారా అంటూ భర్త జయవర్ధన్ ప్రశ్నించారు. మేయర్ ఎవరు అని సీఐ సంబోధించడంతో వెంటనే మేయర్ కారు దిగి, మేయర్ ఎవరంటున్నారు, ఏంది సార్, కాదు మేయర్ ఎక్కడున్నారంటున్నానంటూ సీఐ బదులిచ్చారు. దీంతో మేయర్ కారును అక్కడే నిలిపివేసి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పిలుపునిచ్చిన జలదీక్షకు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి జయవర్ధన్ మద్దతిచ్చారు. మహిళలతో పాటు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి నివాసానికి ఆమె చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే నివాసం వద్ద మేయర్ కారును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మేయర్ శ్రవంతికి మధ్య వాగ్వాదం సాగింది. అనంతరం ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గాంధీగిరి పద్ధతిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి చేపట్టిన జలదీక్షను భగ్నం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. సమస్యలు పరిష్కరించమని శాంతియుతంగా అడుగుతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆమె అన్నారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎందుకు చెప్తున్నారు అంట, ఏం ఇష్యూ మేయర్ వచ్చేదానికి ఎందుకు కార్ లో ఉన్నారు, అదే పంపించాను, అదే కదా ఆయన అవమానిస్తుంటే మేయర్ హస్బెండ్ నేను ఆ పేరు కాబట్టి అడుగుతున్నాము. వచ్చి మనం వచ్చి మనం నడిచి ఎందుకు నడిచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పిలుపునిచ్చిన జలదీక్షకు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి జయవర్ధన్ మద్దతిచ్చారు. మహిళలతో పాటు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి నివాసానికి ఆమె చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే నివాసం వద్ద మేయర్ శ్రవంతి కారును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మేయర్ శ్రవంతికి మధ్య వాగ్వాదం సాగింది. అనంతరం ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గాంధీగిరి పద్ధతిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి చేపట్టిన జలదీక్షను భగ్నం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. సమస్యలు పరిష్కరించమని శాంతియుతంగా అడుగుతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆమె అన్నారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎందుకు ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని, అనేక చోట్ల ఉన్నటువంటి సమస్యలన్నింటిని పరిష్కరించాలని, అదేవిధంగా బ్రిడ్జి కావాలని అనేక సార్లు తెలియజేయనున్నటువంటి మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీధర్రెడ్డి గారు శాంతియుతంగా ఈరోజు జలదీక్షని చేయాలనుకున్నారు. కానీ దానికి ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. వందలాది మంది పోలీసుల్ని ఇక్కడ నిలబెట్టి ఆయన్ని బయటికి రానికుండా చేసిన పరిస్థితి చేస్తున్నారు. ఈ హౌస్ అరెస్ట్ అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన వెంట ప్రజలెంతో మంది ఉన్నారు, మేమెంతో ఉన్నాము. ఈ సమస్యలు అన్నటువంటి పరిష్కరించేదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుందని కూడా తెలియచేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి హౌస్ అరెస్ట్ చేయడం అన్నది శాసనసభ్యుల్ని ఈ దిష్టికి తీసుకొచ్చి ఇంత ఘోరాతి ఘోరంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ తీరుని చూడండి. అదేవిధంగా ఈ పోరాటం అయితే ఆగే పరిస్థితి లేదు. జై శ్రీధర్ అన్న. అదే ఇప్పుడు చూడండి, అన్ని వాహనాలను ఆపుతున్నారు, నన్ను కూడా ఆపారు. కానీ నేను ఆగే పరిస్థితే ఉండదు. ఇది మా ఇల్లు,
అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. నా బిడ్డ అని నేను అలాగే బిహేవ్ చేస్తాను, ఇది నా ఇల్లు కాబట్టి నన్ను రావడానికి ఎవరు ఆపే హక్కే లేదు కాబట్టి పోలీసులకు అదే చెప్పి నేను వచ్చాను. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా వైసీపీ తరపున రాష్ట్ర ప్రజలతో మమేకమయ్యే ఒక భారీ కార్యక్రమం జగనన్నే మా భవిష్యత్ ఈ నెల 7 నుంచి ప్రారంభమవుతుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం జగనన్నే మా భవిష్యత్ పోస్టర్ ను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందించిన సంక్షేమం, పాలన, విధి విధానాల తేడాను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంతో పోల్చి ప్రజలకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రస్తుతం సచివాలయ వాలంటీర్లు మాదిరిగానే గృహసారథుల వ్యవస్థ, సచివాలయ కన్వీనర్లు, మండల ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో పరుగులు తీయించాడు. అదే పద్ధతిలో పార్టీ మీద కూడా, పార్టీ కార్యకలాపాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. జగనన్నే మా భవిష్యత్తు అనే పేరిట మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు గౌరవనీయులు, పెద్దలు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి బ్రోచర్ కూడా విడుదల చేయడం జరిగింది. 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమం 20వ తేదీ వరకు దాదాపుగా 2 వారాల పాటు కొనసాగుతుంది. ఈరోజు ఉన్నటువంటి గృహసారథులను ఎవరైతే నియమించామో, సచివాలయ కన్వీనర్లను ఎవరైతే నియమించామో, సచివాలయ కన్వీనర్లు, మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినటువంటి జేసీఎస్ కన్వీనర్లు, గ్రామ స్థాయిలో ప్రతి వాలంటరీకి పరిధిలో ఉన్నటువంటి ఇద్దరు గృహసారథులు, అందులో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి, ప్రధానంగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా జరిగినటువంటి లబ్ధి గురించి వీటన్నిటిని ప్రజలకు వివరించి, ప్రజల మద్దతు సేకరించి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ఏ విధంగా మోసం చేసిందో నిలబెట్టుకోకుండా అనేది చెప్పడంతో పాటు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టోలో చెప్పినటువంటివి కానీ, ప్లెండర్లో చెప్పినటువంటివి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినటువంటి హామీలను ఏ విధంగా నెరవేరుస్తుంది, ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంది, గతంలో పరిపాలన ఏ విధంగా సాగేది, గతంలోలాగా జన్మభూమి కమిటీలు లేకుండా, పార్టీలు జోక్యం లేకుండా, పారదర్శకంగా ఈరోజు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏ విధంగా అయితే లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయో వాటి అన్నింటిని కానీ, ఇంటింటికి పెన్షన్ అందజేయడం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు గమనించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి విస్తృతంగా దాని మీద ప్రజల్లో కూడా అవగాహన కల్పించడానికి ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి గుమ్మంలో ఉండేటువంటి కుటుంబ సభ్యుడిని కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వివరించడమే ప్రధానమైనటువంటి అజెండాగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అందరూ పార్టీకి సంబంధించినటువంటి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, వార్డు స్థాయి మెంబర్ల దగ్గర నుంచి అన్ని స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మేము కూడా 7వ తేదీ నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమం కొనసాగేంత వరకు కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైన
రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్షకు అనుమతి కావాలని కోరారని నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి తెలిపారు. ఆ ప్రాంతం గుండా నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారని, మరోపక్క 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి, దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందన్నారు. దీక్ష చేపడితే చెరువు వద్దకు మద్దతుదారులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అటు విద్యార్థులు ఇటు ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్ష చేపడితే మంచిది కాదన్న ఉద్దేశంతోనే జలదీక్షకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొట్టేపాలెం కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణ సాధన కోసం జలదీక్ష చేయడానికి మాకు అర్జీ ఇచ్చి ఉన్నారు. ఆ అర్జీకి అనుమతి కోరి ఉన్నారు కాబట్టి దాన్ని సమగ్రమైన పరిశీలన చేస్తే మాకు అనుమతి నిరాకరించడానికి ఈ కింది కారణాలు వెల్లడైనవి. వాటిల్లో ఈ రూట్ ఏదైతే ఉందో ఆయన తలపెట్టిన జలదీక్ష రూటు మన జొన్నవాడకి నరసింహకొండ పోయే రూటు, అలాగే ఇదే రూటు మనకి బాంబే రోడ్డు బుచ్చిరెడ్డిపాలెం జాయిన్ అయిన తర్వాత రాయలసీమ ప్రాంతానికి కూడా ఇదే ఈ రోడ్డును ఉపయోగిస్తారు. కాబట్టి జలదీక్ష అక్కడికైనా అనుమతిస్తే ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యే గారి మద్దతుదారులు ఆ దీక్ష పాల్గొనకు వచ్చిన వాళ్ళు ఆ చెరువు కట్టమే నిలబడి ఉంటే ఆ తూపులాడు జరిగిన చిన్నపిల్ల కానీ ఎవరు కానీ కూడా నీటిలో పడే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు జలదీక్ష చేసేటువంటి ప్రాంతం కూడా ఎంత లోతుంది, బురద ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ దాని దృష్ట్యా కూడా మనం అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి ఆ రూట్లో చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రయాణిస్తారు. కరెక్ట్గా ఈయన పెట్టిన 8 గంటల ముందే అక్కడ మద్దతుదారులు రావడం, అక్కడ టెంట్లు కూడా వేస్తున్నారు కాబట్టి వస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అవకాశం ఉంది. కాబట్టి వీరు ఆల్టరేట్ రూట్ కూడా లేదా కాబట్టి ఆ ట్రాఫిక్ అంతరాయం కలిగితే మరి విద్యార్థులు ఇది వాళ్ళ యొక్క విలువైన విద్యా సంస్థలు కోల్పోయే అవకాశం ఉంది. దాని అదిగా అలా జరిగితే విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో దీక్ష జరిగినప్పుడు ఎలాంటి అభినందించిన సంఘటన జరగకుండా బాధ్యత ఎవరు తీసుకుంటే కూడా దాంట్లో తెలియపరచలేదు. అలాగే ముందస్తు చర్యగా ఏమైనా ప్రమాదాలు జరగకుండా అక్కడ అంటే గజ్జగీతగాళ్ళు కానీ వాటిలో కానీ ఏర్పాట్ల గురించి కూడా మాకు ఆ పర్మిషన్ లెటర్లో పెట్టలేదు. అదేవిధంగా ఈ ఆర్ట్ సమ్మర్ కాబట్టి ఏప్రిల్ ఆల్రెడీ ఆర్సెట్ సమ్మర్ ఆర్ట్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల అంటే ఈ ఎండ తీవ్రతకి ఎమ్మెల్యే గారు వయసు రీత్యా ఆరోగ్య రీత్యా కూడా ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని ఇవన్నీ కారణాల వల్ల మేము అనుమతి నిరాకరించడం జరిగింది. కాబట్టి అందరూ మా ఎమ్మెల్యే గారు వాళ్ళ మద్దతుదారులు అందరూ అర్థం చేసుకొని మీ అనుమతి ఎందుకు నిరాకరించామో దానిలో సహేతుకమైన కారణాలు తెలియపరచాం. కాబట్టి ఎవరైనా కూడా పోలీసు వారి అనుమతి లేని ఈ టైంలో ఎవరైనా దానికి వ్యతిరేకించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా వాళ్ళందరి పైన చట్టపరమైన తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన జలదీక్షకు మద్దతిస్తూ ఆయన్ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జలదీక్ష చేయాలని భావిస్తే రూరల్ ఎమ్మెల్యేను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని కోల్పోయిందని విమర్శించారు. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిసే హక్కు ఉంది. ఈరోజు విషయాన్ని బట్టి చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం అర్థం చేసుకోవాల్సింది అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు జగన్ ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పి పట్టబోలే అవుతుంది. ఎందుకంటే అందరికీ తెలుసు పొట్టేపాలెం బ్రిడ్జి ఈరోజుగా సమస్య, చాలా కాలం నుంచి ఉంది సమస్య. పుణ్యక్షేత్రమైన జొన్నవాడకు కానీ నరసింహకొండకు కానీ అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం పోయేదానికి కానీ దారిలో ఉన్న పొట్టేపాలెం బ్రిడ్జి దాన్ని ఆ సమస్యలను ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఎదుర్కొంటున్న సమస్య అందరికీ తెలిసిందే. ఈ సమస్య పైన ఎన్నో విషయాలు ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోయినా సమస్య పరిష్కారం కాకపోయలేకే ఈరోజు రాజ్యాంగంలో ఉండే హక్కును వినియోగించుకుంటూ ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం
దాన్ని ఈ విధంగా ఈ ప్రభుత్వం అడ్డుకోవడం చాలా దారుణం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో ఈ నెల్లూరు జిల్లా ప్రజలు ఆదరించారు. ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు కసితో ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని. ఈరోజు నామరూపాలు లేఖనం చేస్తున్న నెల్లూరు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదు. ఒక గాంధీవాద సిద్ధాంతంతో ఈరోజు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తన సమస్యలపైన పోరాడేదానికి గాంధీవాదం సిద్ధాంతం ఎందుకుంటే ఈరోజు ఇంట్లోనే ఈ విధంగా హోసర్స్ చేసి నిర్బంధించడం చాలా దారుణం. ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మేము పూర్తిగా సీతారెడ్డికి సంఘీభావం తెలిపేదానికి ఇక్కడికి వచ్చాం. మీ స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ మైనారిటీ సెల్ చిట్టేటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్. ప్రజా సమస్యలపై జలదీక్ష చేస్తుంటే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. జలదీక్షకు మద్దతిస్తూ ఆయన మాగుంట లేఅవుట్లోని కోటంరెడ్డి నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. పొట్టేపాలెం కలుజు నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంతకం కూడా చేశారని, కానీ ఇంతవరకు అక్కడ బ్రిడ్జి నిర్మాణం కాలేదన్నారని మండిపడ్డారు. ప్రతినిత్యం ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఎంతో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రజల కోసం పోరాడుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు పోలీసులను పురమాయించి అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. జూలై 7, 2019 నుంచి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి లెటర్ రూపంలో ప్రతి ఒక్కరిని కూడా అటు సీఎంఓ దగ్గర నుంచి కింద మంత్రులు సెక్రటరీల దాకా కూడా ఎన్నోసార్లు ఈ సమస్యని విన్నవించడం జరిగింది. అయితే ఈరోజు కోటేపాళెం కలుసు దగ్గర ఒక్కరే ఈ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు దీక్ష చేయాలని చెప్పి ఈ డేటు గత 4 రోజుల క్రితమే ప్రకటించి 10 రోజుల క్రితం పోలీసు వారి అనుమతి కూడా కోరడం జరిగింది. ఏమీ చెప్పకపోగా ఈరోజు ఉదయాన 5 గంటల నుంచి కూడా ఈ మాగుంట లేఅవుట్ ప్రాంతంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా చుట్టుపక్కల మొత్తం బ్యారికేట్లు పెట్టి ఒక మనిషిని రానికుండా ఇంత శ్రద్ధ తీసుకొని అరెస్టు విషయంలో చేస్తున్న ఇరు ఒక ప్రజా సమస్య, అదేదో ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్య కాదు, జిల్లా సమస్య. పొట్టేపాళెం కలుజు మీద ఎలాంటి ఇబ్బందులు ముఖ్యంగా వర్షాల టైంలో పడ్డారో ప్రత్యక్షంగా మీడియా వారికి కూడా తెలుసు. ఈ సమస్యని పరిష్కరించకపోగా ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడం దుర్మార్గం. ఇటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా ఇప్పుడే అక్కడి నుంచి సమాచారం వచ్చింది, పోలీసు వారు పోయి బలవంతంగా అక్కడ వేసిన టెంట్లను కూడా తీయాలని కూడా అక్కడ కార్యకర్తలను కూడా బెదిరిస్తూ ఉన్నారు. టెంట్లు వారికి ఏం అడ్డం వచ్చినాయో వీరు ఒక్కసారి ఎవరైనా పోయి చూస్తే ఎక్కడ అక్కడ నడిచే ట్రాఫిక్ కానీ ఎక్కడ ప్రజలకి అసౌకర్యం లేకుండా ఇబ్బంది లేకుండా ఒక పక్కన ఆ టెంట్లన్నీ వేసుంటే అవి కూడా తీయమని చెప్పడం చాలా హేయమైన చర్య. ఈ విధంగా ఏదో అరెస్ట్ చేస్తేనో భయభ్రాంతులకు గురి చేస్తేనో సమస్యల మీద వెనక్కి వచ్చేవారు కాదు శ్రీధర్రెడ్డి గారు. గత 35 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నో ప్రజా ఉద్యమాలు చేపట్టి ఎన్నో పోలీస్ స్టేషన్లు కేసులు లాకప్లు చూసిన వ్యక్తి పోలీసులను పెట్టి భయపెట్టే భయపడేవారు కాదు. ఎన్ని రోజులు ఆపుతారు, ఎన్ని గంటలు ఆపుతారు, తప్పకుండా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి జలదీక్ష అనేది చేయడం జరుగుతుంది. సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం ఆగదు. ఒక్క పొట్టేపాలెం కలుసు మీదనే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు సమస్యల మీద పలుసార్లు ఈ 4 సంవత్సరాల్లో కలవడం జరిగింది.